రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ప్రతాప రామకృష్ణను సిరిసిల్ల పట్న బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రెండోసారి బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారిని సిరిసిల్ల పట్న శాఖ ఆధ్వర్యంలో గజమాలతో శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల జిల్లాగా విభజన జరిగిన తర్వాత మొదటిసారి రెండోసారి నాకు అవకాశం కల్పించారని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. సిరిసిల్ల పట్నాధ్యక్షుడు అనల్ దాస్ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెర్గు హనుమంత్ గౌడ్, సీనియర్ నాయకులు ఆవునూరి రమాకాంతరావు, కౌన్సిలర్లు బోల్గం నాగరాజు, గూడూరి భాస్కర్, చెన్నమనేని కీర్తి కమలాకర్ రావు, పెద్దూరు సింగిల్ విండో చైర్మన్ బర్కం లక్ష్మీ నవీన్ యాదవ్, నాయకులు బూర విష్ణు, సి రస్వాల్ కైలాష్, గరిపెల్లి ప్రభాకర్, మిరాల లింగం, సీలం రాజు యాదవ్, మ్యానా రాంప్రసాద్, శ్రీగద మైసయ్య, అన్నల్దాస్ లక్ష్మీకాంత్, గౌడ వాసు, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇన్ని రకాలు చేసినప్పుడు కూడా సామాన్య కార్యకర్తలు మనందరం కూడా ఇంటింట ప్రచారం చేయడమే మన బాధ్యత. ఓటు కార్యకర్త ఇస్తారా, ప్రజలు ఇస్తారా అనే తర్వాత వచ్చాడు. అవేర్నెస్ తీసుకురావడం మన ప్రతిపక్షాలకున్న బాధ్యత. కనుక మనం ఏమేమి చెప్పినామో సంవత్సరం కింద నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవన్నీ కూడా మనం చేసినాం. డెఫినెట్ కూడా రాబోయే జీవితం మనదే. పార్టీకి భవిష్యత్తు ఓ జబర్దస్తి మనకు మంచి అనుకూలమైన భవిష్యత్తు ఉంది. కనుక కార్యకర్తలు బాగా పనిచేయాలని ప్రత్యేక మరొకసారి కూడా అండగా సహకరిస్తున్న మీడియా మిత్రులు కూడా శుభంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరి భారతీయ జనతా పార్టీలో గత 35 సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి పనిచేస్తూ ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న రామన్న గారికి ఉమ్మడి జిల్లాలో ఒకసారి, రాజన్నకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకోవాల్సిందిగా రాజన్న కృష్ణ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితిని రాజకీయంగా ఇక్కడ సమాధి చేస్తే రాష్ట్ర స్థాయిలో సమాధి చేసిన పేరుంటది కాబట్టి పూర్తి అందరినీ కలుపుకొని అందరితో కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గరని అందరినీ అన్న ఆధ్వర్యంలో బలోపేతం చేసుకుంటూ 2023-24 ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే విధంగా రామకృష్ణ ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అన్నకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.